శ్రీగురుభ్యో నమః శుభంభ్యాదు. ధనుర్రాశి వారికి నవంబర్ మాసం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు, ధనుర్రాశిలో మనకు మూలా నక్షత్రం బాగా కనబడుతుందండి. మూలా నక్షత్రం మీద శనిశ్వరు యొక్క ప్రభావం ఆల్రెడీ అక్టోబర్ 26 తర్వాత ఆరంభమైంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండడం అవసరం పడుతుంది. అపజయము, అసంతృప్తి, చేసిన పనిలో ఒక తృప్తికరంగా లేకుండా ఉండడము, ఏ పని ఇంతకుముందు చేస్తే మనకు ఆనందంగా చప్పట్లు కొట్టేవారు అదే పని ఇప్పుడు చేస్తే మన మీద మనోవేదన తీసుకొచ్చి మనం మానసిక ఒత్తిడి తీసుకొచ్చేటట్టుగా కనబడుతుంది. నిన్నటి వరకు మిత్రుడుగా ఉన్నవాడు ఈరోజు శత్రువుగా కనబడే అవకాశం ఉంటుంది. ఈ నెలలో మరీ ప్రత్యేకించి శని యొక్క గమనం అనేది ఈ నెలలో ఆరంభమైంది కాబట్టి ఈ నెలంతా కూడా శని యొక్క గమనంలో కొంతవరకు మనోవేదన కొన్ని మార్పులు, విపరీతమైన మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి మూలా నక్షత్రం మీద ఉన్నవాడికి మాత్రం ఇది బాగా కనిపిస్తుంది. ఇది కాకుండా ఆరోగ్యంలో కూడా కొంచెం ఇబ్బందులు, అసంతృప్తిగా ఉండడము, ఎంత ఖర్చు పెట్టినా సమస్య ఏమిటో తెలియని పరిస్థితుల్లో ఆరోగ్య విషయాలు ఉండడము, లావాదేవీలు చేస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి కానీ ఇంకెటువంటి వ్యాపార రంగంలో వాళ్ళకి కానీ అది కొంచెం జాప్యం జరగడం, నిన్నటి వరకు అగ్రిమెంట్ చేయడం కూడా రెడీ అయిన వాళ్ళు ఈరోజు దాన్ని జాప్యం చేయడం, దానివల్ల మనోవేదన కలగడము, ఇటువంటి పరిస్థితి ఏర్పడము. అదేవిధంగా చదువుకున్న విద్యార్థులు కూడా సడన్గా మార్కులు కొంత బలహీన పడ్డాము. ఇదేమిటి మార్కులు తక్కువ వస్తుంది, అన్ని బాగా రాసిన మార్కులు రావట్లేదు, ఒక మనోవేదన పొందడము. ఈ రకంగా చెప్పుకుని పోతుంటే ధనుర్రాశి వారికి ఈ శనీశ్వరు యొక్క ప్రభావం అనేది సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఆరంభమైంది కాబట్టి ఆరంభమైన తర్వాత మొదటి కొంతకాలం దాని యొక్క ప్రభావం చూపిస్తుంది కాబట్టి జాగ్రత్త పడడం చాలా అవసరం పడుతుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా అవసరం ఉంటుంది. విష్ణు సహస్రనామం సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఈ విధంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రత్యేకించి కొత్త వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన కాగితాలని సంతకాలు పెట్టడానికి మాత్రం కొంచెం ఆగి నవంబర్ మాసం ఆపి డిసెంబర్లో చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే శని యొక్క ఉద్ధృత అనేది ఇప్పుడు బాగా కనిపిస్తుంది కాబట్టి ధనుర్రాశి మీద కొంచెం తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెప్పడానికి అవకాశం ఉండదు కాబట్టి కొంచెం నెల కాలం ఆగిన తర్వాత అన్ని సర్దుకున్న తర్వాత మీరు సంతకాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తే అగ్రిమెంట్స్ కొత్త అగ్రిమెంట్స్కి సత్ఫలితాలు అవకాశం ఉంది. నారాయణ అష్టాక్షి మహమంత్ర సాధన చేయండి. డెఫినెట్గా రాజమార్గంలో కొంత రాజయోగానికి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శుభం వ్యాతం.